అదనపు బస్సులు కూడా వేయాలని చెప్పి కూడా ఆర్టీసీ వాళ్ళని కోరడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అన్ని చోట్ల కూడా సరి అయిన బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఇంటికి వెళ్లే విధంగా వాళ్ళను చూసుకోమని చెప్పి చెప్పడము, అదేవిధంగా మెట్రో సేవలు కూడా అందించాలి, ఎక్స్ట్రా మెట్రో ట్రైన్స్ నడిపించాలని చెప్పి కూడా వారికి చెప్పాము. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా పెద్ద ఎత్తున చేపట్టి ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది, ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం ఉంది కాబట్టి, పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ క్రౌడ్ కంట్రోలింగ్ మేనేజ్మెంట్ కూడా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను కూడా మళ్ళీ అన్ని శాఖలతోటి రివ్యూ చేసుకుంటూ బోనాలు అయిపోయే వరకు కూడా కోఆర్డినేషన్లో ఉండి అందరూ కూడా మంచిగా బోనాలు జరిగే విధంగా సహకరించాలని కోరడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి అధికారి కూడా ఈ రోజు నుంచి బోనాలు పూర్తి అయ్యే వరకు కూడా మరి కోఆర్డినేషన్లోనే ఉంటారు. మా దేవాదాయ శాఖ నుంచి కూడా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తాము. టూరిజం సెక్రటరీ మా ఎండోమెంట్ సెక్రటరీ ఒకరే కాబట్టి టూరిజంకు సంబంధించిన కళా బృందాలను తీసుకురావడం కానీ వాళ్ళ ద్వారా ప్రజలను ఏ విధంగా మరి ఎంటర్టైన్ చేయాలి అవన్నీ కూడా వారు చూసుకుంటారు. అదేవిధంగా లేజర్ షోస్ అయితేనేమి ఇవన్నీ కూడా వారు చూసుకోవడం జరుగుతుంది. అంబారీలను కూడా మేము తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, వాటికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేము పర్మిషన్ ఇచ్చి వాటిని కూడా రప్పించి క్షేమంగా అంబారీలను కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని మళ్ళీ క్షేమంగా వెనక్కి తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. చిన్నపిల్లలకు ఎటువంటి అనారోగ్యం కలగకుండా హెల్త్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి మరి ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లను అందుబాటులో పెట్టి వాళ్ళకి సరైన మరి ఫుడ్ సదుపాయాలు అవి కూడా కల్పించమని చెప్పి మేము కోరడం జరిగింది. ఈ విధంగా అన్ని దారుల నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనకుండా అన్ని డిపార్ట్మెంట్ నుండి కూడా మేమందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళు మళ్ళా కింది స్థాయిలో కోఆర్డినేట్ చేసుకొని అన్ని సౌకర్యాలు కూడా కల్పించి ఈ బోనాలను అత్యంత వైభవంగా మరి తెలంగాణ ఏదైతే వచ్చిన తర్వాత దీన్ని మనం జాతీయ పండుగ తెలంగాణ బోనాలుగా మనం ప్రకటించుకున్నామో రాష్ట్ర బోనాల పండుగగా దీన్ని పెద్ద ఎత్తున మరి గతంలో కంటే కూడా ఇంకా వైభవంగా మేము నిర్వహించి సీఎం గారి నుంచి 25 కోట్ల ఫండ్కు మేము ఈ కమిటీ ద్వారా ఈరోజు మేము ప్రపోజ్ చేయబోతా ఉన్నాం. గతంలో ఒక 15 కోట్లు ఇచ్చుకుంటూ పోతే అరకొర సౌకర్యాలు ఉండడం వలన కొంత భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈసారి ఆ విధంగా భక్తులు ఇబ్బంది పడకుండా సీఎం గారు నోటీస్కి తీసుకెళ్ళి వారిని ఇంకా అదనపు ఫండ్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. వారు ఆదేశించిన మేరకు ఈరోజు మీటింగ్ మేము కండక్ట్ చేసి మంచి ఆలోచనతోటి ప్రజలను మరి మంచిగా వచ్చి వెళ్ళే విధంగా చూసుకోవడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. సీఎం గారి ఆదేశాలతోటి తప్పకుండా ఈ బోనాల పండుగను అందరం కలిసి విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. మేము హెల్ప్ లైన్ కూడా ఒకటి పెట్టమని చెప్పామండి. నెంబర్ వాళ్ళు మళ్ళీ మీకు ప్రకటిస్తాం లేండి, అంటే చెప్పాను ఇప్పుడే, వాళ్ళు పెట్టినాక మళ్ళీ మీ మీడియా వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేయమని. మళ్ళీ ఉత్సవ కమిటీలతో, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు ఉత్సవ కమిటీ, నేను ఎందుకంటే ఫస్ట్ జస్ట్ వీళ్ళని ప్రిపరేటరీ మీటింగ్ వీళ్ళకి చెప్పాము, తప్పకుండా ఉత్సవ కమిటీ మీటింగ్ మళ్ళీ పెట్టి వాళ్ళతో ప్రిపరేషన్ ఏమేమి కావాలో తీసుకొని వాళ్ళకి కావాల్సిన నిధులు మళ్ళీ మేము కేటాయించడం జరుగుతుంది. అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి కూడా మేము ఆ పనులు జరిపించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పండగ వరకు అన్నీ కూడా వాళ్ళకి సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది అని తెలియజేస్తాం. అది అమ్మవార్లు వాళ్ళు చూసుకోవాలి, అది ప్రకృతికి సంబంధించింది, దానికి నేను సమాధానం చెప్పలేదు. బక్రీద్ కూడా చెప్పామండి, ఇదే దీంట్లో బక్రీద్ కూడా డీజే పర్మిషన్స్ కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పోలీస్ బందోబస్తు కానీ వాళ్ళు ఏది ఇబ్బంది పడకుండా చూడమని చెప్పాము. ఆ రోజు కూడా బోనాల రోజు కూడా డీజే ప్రాబ్లమ్స్ ఏం రాదు, ఎందుకంటే ఇది మత